కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చొప్పదండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొడిగే శోభ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అవినీతిని, కేసీఆర్ మోసాన్ని ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. చొప్పదండిలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొడిగే శోభను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు బండి సంజయ్. టిఆర్ఎస్ కదా కేసులు ఉంటాయి, టిఆర్ఎస్ మీద వేరే కేసులు ఉండనే ఉన్నాయి. ఏం కేసులు ఉంటాయి అన్ని? ఇవే భూ కబ్జా కేసులు, అక్రమంగా సంపాదించిన కేసులు, వాణ్ణి వీణ్ణి ముంచిన కేసులు. ఇక కాంగ్రెస్ వాళ్ళు పాత కేసులు క్లోజ్ చేయాలి. పాత ముంచి 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 వాళ్ళకి అలవాటు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి ఇక్కడ చుప్పదండి నియోజకవర్గంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా వస్తుంది. ఇలా శోభక ఎమ్మెల్యే అయితే ఇలా మీకు న్యాయం చెప్తుంది. మీకోసం గుర్తు 5 లక్షల కోట్లు అప్పైంది అన్న. 5 లక్షల కోట్లు అప్పైతే ఎట్లా మీకు సంక్షేమ పథకాలు వస్తాయి? ఎట్లా డబుల్ బెడ్రూమ్లు వస్తాయి? ఎట్లా పెన్షన్లు వస్తాయి? ఎట్లా రుణమాఫీ జరుగుతుంది? ఎట్లా మీకు న్యాయ దళిత మంది వస్తుంది? ఎట్లా ఎట్లా న్యాయం జరుగుతుంది? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే, కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు ఇలా కనీసం 6 గ్యారంటీ చెప్పి ఒక్క గ్యారంటీ చెప్పారు. వాళ్ళందరూ వచ్చి కర్ణాటకలో వచ్చి ఇలా ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నమ్మకూరి వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చిన ఒకటి.